కరోనా వచ్చి ఒక సంవత్సరం అయింది. మనకి ఫస్ట్ నుంచి 1 ఇయర్ నుంచి మన వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే కరోనా శీతాకాలం ఇప్పుడు వేసవకాలంలోనే ఎలా ఉందంటే శీతాకాలంలో వచ్చే వర్షాకాలంలో ఇంకా కరోనా కేసు పెరగడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ డేయానికి వైద్య నిపుణులు మనకి ఇప్పుడు చర్చల్లో చెప్పడం జరిగింది. కానీ దీన్ని చూస్తే శీతాకాలంలోనే పెద్దగా ఏం కనిపించలేదు, వర్షాకాలంలోనే కనిపించలేదు. మళ్ళీ ఇదే టైంలో కరోనా విజృంభిస్తుంది. అంటే కరోనా వచ్చి 1 ఇయర్ అయినా మన వైద్య నిపుణులకి అది ఏ కాలంలో వస్తుంది అనేది దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. అంటే మనం కరోనా ఏ కాలంలో వస్తుందన్నది ఇప్పటికీ మనం ఐడెంటిఫై చేయలేకపోయారు. అంటే అంత అర్థం కాని కరోనా వైరస్ని మనం ఏ విధంగా కట్టడి చేయాలని ఆలోచిస్తే అది కట్టయ్యే మార్గాలు అయితే అది కట్టింది. అంతటికీ మనం చేసేది ఏముందంటే మనం ఒక్కలనే కట్టడి చేయగలం దాన్ని. అంటే ఏ కాలం కాదు, మనిషి ఒక్కడు వ్యక్తిగతంగా ప్రతి మనిషి మాత్రమే దాన్ని కట్టడి చేయగలడు. మనిషి మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఫంక్షన్స్ చేయకపోవడం, ఒకవేళ ఫంక్షన్ చేసినా మనం అటెండ్ అవ్వకపోవడం, ఎక్కువ క్లంజీగా ఉండే ఏరియాలు ఆ వాతావరణం మనం క్రియేట్ చేయకుండా ఉండడం, అలాంటివి చేసినప్పుడు మాత్రమే మనం కరోనా చేయగలం. అది మన వల్లే అవుద్ది, అందరి వల్ల మాత్రమే అవుద్ది. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం దానికి ఏమీ లేవండి. అంటే వేసవకాలం నుంచి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ మనం దాని నుంచి మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇంత లాక్డౌన్ కూడా అంతా పెట్టి పరిస్థితి లేదు. ఎక్కడ అవసరం అయితే అక్కడ పెడతారు తప్ప అంత లాక్డౌన్ పెట్టే అవసరం కూడా లేదు. కానీ మనమే కదా దాన్ని జాగ్రత్తగా చూసుకొని మనమే దాని మీద అవగాహన పెంచుకొని మనం ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే దాన్ని మనం అందరం కొట్టు చేయొచ్చు అని నా అభిప్రాయం.